అంకుల్ నమస్తే. నమస్తే. మీ పేరు? డేవిడ్. సార్? డేవిడ్. డేవిడ్ గారు ఏం చేస్తుంటారు? నేను రిటైర్డ్. రిటైర్డ్. ఓకే. సార్ ఎట్లా ఉంది ఇప్పుడు తెలంగాణలో ఉన్న ప్రభుత్వం పాలన పరంగా చూసుకున్నా కూడా ఎట్లాంటి పనులు అవుతున్నాయి? బాగున్నాయి. మెడికల్ గురించి అయితే హరీష్ రావు ఇప్పుడైతే బెస్ట్ ఫామ్. అప్పుడు కరోనా టైంలో ఆయన వీటిలో కరెక్ట్ చేయలేదు ఆయన. ఎందుకంటే మెడికల్ డైరెక్టర్ శ్రీనివాసరావు ఏమైందంటే కరోనా గాలిలో వస్తుంది అంతా కేర్ఫుల్ ఉండాలని క్రానికల్ పేపర్లు ఇచ్చిండు. ఈయన ఏమైంది నథింగ్ ఏం లేదు భయపడుందని ఇచ్చేసిండు. ఎవరు? ఈటెల రాజేందర్ యాజ్ ఏ హెల్త్ మినిస్టర్. అది రాంగ్ కదా. పబ్లిక్ కొంతమంది తెలియదు. సో కేర్ఫుల్నెస్ ఉండాలి. ఇక మన అర్థమైతే చెప్పాలి. ఇప్పుడైతే రైట్ నౌ హెల్త్ విషయంలో కానీ చాలా బాగా చేస్తుండ్రు. హరీష్ రావు బెటర్ అది ఒప్పుకోవాలా? మళ్ళీ ఇప్పుడు ఈ విద్యా విషయం చూసుకుంటే ఎట్లా ఉంది? మరి కేజీ టు పీజీ వరకు ఉచిత విద్య అని చెప్పేసి ఒక స్కీమ్ అయితే పెట్టారు కదా, ఎట్లా ఉందంటారు? విద్య పర్వాలే. ఇది గురుకుల కొన్ని స్కూల్స్లో బాగా నడుస్తుంది అన్నారు. అది నో ప్రాబ్లం. కానీ అది మంచిగానే ఉన్నది. కానీ టీచర్స్ను బదిలీ చేస్తున్నారంట. అది పేపర్లు వచ్చింది పెద్ద ఇష్యూ. సో అది కొద్దిగా ఆలోచన చేసి ఎడ్యుకేషన్ డిపార్ట్మెంటు వాళ్ళకు కన్వీనియంట్ ప్రకారం ఇస్తే బాగుంటుంది. ఎందుకంటే చిన్న పిల్లలు ఉన్నారు, హస్బెండ్ ఒక డిస్ట్రిక్ వైఫ్ ఒక డిస్ట్రిక్ అదే దగ్గర రీజనబుల్ కదా, మనం ఆలోచన చేసుకోవాలి. గవర్నమెంట్ దే షుడ్ టేక్ క్లీన్ డిసిషన్స్ ఎక్కడ చేయాలా ఆలోచించి చేయాలా. లేకపోతే అపోజిషన్ వాళ్ళు అది ఇష్యూ చేసేసి పెద్దగా గడబడి చేసేస్తున్నారు అదని. సో పర్వాలేదు, కేసీఆర్ పాలన బాగానే ఉన్నది. బెటర్ ఏం పర్వాలేదు, మంచిగా చేస్తుండ్రు. మళ్ళీ కేటీఆర్ కూడా చాలా ఫాస్ట్ చేస్తుండ్రు. బ్రిడ్జ్లు అయినా కానీ అయినా ఆయన వీళ్ళు బాగా చేస్తారు. సిటీలో ఎట్లా ఉంది సార్? మరి డెవలప్మెంట్స్ పరంగా చూసుకున్నా కానీ ఎట్లా ట్రాఫిక్ సమస్యలే కానీ? ట్రాఫిక్ అంత బాగానే ఉన్నది, అంత బాగానే ఉన్నది. అని ఎక్కువ వెనకకెళ్ళి కెమెరా కొడుతున్నారు, రాంగ్ సైడ్ పోతుంది చలాను. అది కొందరు పైసలు ఉండవు, అది అవాయిడ్ చేసుకోవాలి. డ్రంక్ అండ్ డ్రైవింగ్ అది చాలా పడుతున్నారు. డ్రంక్ అండ్ డ్రైవింగ్ చేయకు మళ్ళీ, ఎందుకు ఆపేసేయండి. అమ్మేది వాళ్ళే, చేసేది వాళ్ళే. ఎందుకు కన్ఫ్యూజ్ చేస్తారు పబ్లిక్ను? అది అప్ టు సమ్ ఎక్స్టెంట్ అది కంట్రోల్ చేయాలి. వేరే మార్గం చూసి చేస్తే బాగుంటుంది. ట్రాఫిక్ ఛానళ్ళు బాగా వేస్తున్నారు. అది వెనకకెళ్ళి హెల్మెట్ లేకున్నా స్పాట్లో ఆపేసి అప్పుడే 200 ఇచ్చి చేస్తే బాగుంటుంది కదా. 1000 రూపాయలు వస్తుంది రాంగ్ సైడ్ పోతే. అదే ఓల్డ్ సిటీలో ఎక్కడ కొట్టరు, ఓల్డ్ సిటీలో భయపడతారు. ఇప్పుడే మన ఓల్డ్ సిటీలో, ఇక్కడే మన సిటీస్లో సికింద్రాబాద్ ఏరియాలో ఆడ అడుగుడుగునే చెక్ చేస్తుంటారు. అంకుల్ మరి ఇప్పుడు చూసుకుంటే ఇంకో సమస్య ఏంటంటే ఇప్పుడు నిరుద్యోగుల సమస్య అయితే బాగా ఉంది కదా తెలంగాణలో, ఎట్లా ఉద్యోగ సమస్య ఉన్నది? మరి గవర్నమెంట్ వాళ్ళకే తెలియాలి. ఇప్పుడు నిరుద్యోగులు వాళ్ళని అడిగితే వాళ్ళు చెప్తారు. ఇప్పుడు దాని గురించి నేనేం చెప్పగలుగుతాను నాకు తెలియదు. మరి ఇప్పుడు పేదవాళ్ళకి ఇచ్చే డబుల్ బెడ్రూమ్ ఇల్లు కానీ భూమి లేని వాళ్ళకి భూమి ఇస్తాను ఇల్లు కట్టుకోవడానికి ఎంతో సహాయం చేస్తా అని చెప్పేసి అన్నారు కదా, దాని గురించి ఎట్లా ఉంది మరి ఆ పరిస్థితి? డబల్ బెడ్రూమ్ కడుతున్నాడు ఆయన, కడుతూనే ఉన్నాడు. మరి డిస్ట్రిబ్యూట్ అవుతుందో అవుతుందని పేపర్లు వస్తున్నాయి. మంచిగానే కడుతుండ్రు, స్టాండర్డ్గా బాగానే కడుతున్నాడు. మరి ఇస్తే జల్దీ తొందరిస్తే బాగుంటుంది, వాళ్ళకే బెస్ట్. వాళ్ళు టాప్ ప్రయారిటీలు వస్తారు గవర్నమెంట్, వాళ్ళదే మంచిది. ఇక చేస్తే ఇంకా మంచిది కదా, చేయని చాలా బాగా చేస్తుండ్రు. మరి ఇక్కడ ఎమ్మెల్యే ఉన్నారు చూడండి కృష్ణారావు, ఎట్లా ఉంది ఆయన పనితీరు కానీ? ఎట్లా అయితే ఏమి అంత సోషల్గా తిరిగినట్టు లేదు, కనబడతలేరు. అది అదైతే నేను నాకు తెలిసిన వరకు చెప్తున్నా. తిరగాలి పబ్లిక్లో, తిరిగి సమస్యలు తెలుసుకొని ఇట్లా కేసీఆర్ ఎడ చేస్తుండ్రు, హరీష్ రావు వీళ్ళు ఎట చేస్తుండ్రు, వాళ్ళు ఫాస్ట్ చేస్తుండ్రు లేదా? కేసీఆర్ చెప్తుండ్రు మన నియోజకవర్గంలో తిరగాలని, తిరిగితే అది మంచిదే వాళ్ళకి. వాళ్ళకే వస్తుంది బెటర్, క్రెడిట్ వాళ్ళకు వస్తుంది, మనకు రాదు కదా అట్లా. అది ఇంకేంది అంటే మరి ఇక్కడ ఇక్కడ సమస్యలు కానీ డెవలప్మెంట్స్ పరంగా ఎట్లా జరుగుతున్నాయి ఇక్కడ మీ ఏరియాలో? డెవలప్ అంటే మంచిగానే ఉన్నాయి అవి అంతా. ఓకే పర్వాలే, ఏమీ సమస్యలు అయితే ఏం లేవు. ఈ ఏరియాలో అంతా బాగానే ఉంది. బెల్లాఫ్ పెన్షన్ అని అంటుండ్రు, అవి ఆల్ శాంక్షన్ అవుతున్నాయి, కార్పొరేటర్ ద్వారా అవుతున్నాయి, ఆయన చేస్తున్నాడు. అదైతే నాకు తెలిసిన మట్టుకు అది సమస్యలు అయితే ఏం లేవు. అంకుల్ మరి ఇంపొడి కేసీఆర్ గారు బీఆర్ఎస్ పార్టీతో దేశ రాజకీయాలకు వెళ్తున్నారు కదా, ఎట్లా ఉంటుంది అంటారు? అది ఆయనకే తెలియాలి, వాళ్ళకే తెలియాలి, నాకే తెలియదు. ఎందుకంటే ఇక వాళ్ళది ప్లానింగ్ ఏందో ఫ్యూచర్ అది మనకు తెలియదు. అని ఏదైనా పెట్టుకుంటారు ఆయన, వాళ్ళ
థింకింగ్ ఎట్లుందే వాళ్ళు పెట్టుకుంటుంటే వాళ్ళకే తెలుసు వాళ్ళ పార్టీకి వాళ్ళకు వాళ్ళ ఇంటర్నల్ వాళ్ళది ఏది ఉందో అది మనకైతే చెప్పలేము నేనేది చెప్పలేము అంటే మరి ఇప్పుడు నెక్స్ట్ ఎలక్షన్లో ఎవరుంటే బాగుంటుంది అంటారు మీ అంచనా నెక్స్ట్ ఆల్టర్నేటివ్ ఏం లేదు ఆయననే ఉన్నాడు ఇక ఆయనకు పోటీ ఎవరు లేరు కదా కేసీఆరే వస్తారు డెఫినెట్లీగా మరి ఇప్పుడు బీజేపీ కాంగ్రెస్ ఎట్లా ఉంటుంది అంటారు బీజేపీ ఇదైతే అంత హాస్ ఏం లేదు కాంగ్రెస్ వస్తే మంచిగా ఉంటుంది కాంగ్రెస్ రావాలా కాంగ్రెస్ ఒక ఓల్డ్ గ్రాండ్ ఓల్డ్ పార్టీ కదా రావచ్చు వస్తే మంచిది అదేం లేదు మరి ఇక్కడ ఎమ్మెల్యే మళ్ళీ వస్తే బాగుంటుందా ఎట్లా ఎమ్మెల్యే వస్తే అంటే ఇక ఆయనకు ఆయన ఆయన బట్టి ఉంటుంది ఆయన ఆయన చేసేదట్టు ఉంటుంది ఆయన రావద్దని మనం అనము ఆయన కష్టము ఆయన మీ సపోర్ట్ ఎవరికి మరి ఇప్పుడు ఈ మూడు పార్టీలలో ఇక మనకు టీఆర్ఎస్ ఓకే అంకుల్ థ్యాంక్ యూ